విద్యుత్ ఉత్పత్తిపై సింగరేణి ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఏటా డిమాండ్ పెరుగుతుండటంతో ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది ప్రస్తుతం రామగుండంలో ఉన్న జెన్కోకు చెందిన పాత అరవై రెండు పాయింట్ ఐదు మెగావాట్ల థర్మల్ కేంద్రాన్ని తమకు అప్పగిస్తే దాన్ని తొలగించి అదే స్థలంలో పదివేల కోట్ల పెట్టుబడితో ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ కేంద్రం నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది రామగుండంలోని పాత ప్లాంటును నిర్మించి యాభై ఏళ్లు దాటింది దాన్ని వెంటనే మూసివేయాలని జెన్కో సాంకేతిక నిపుణుల బృందం ఆరు నెలల క్రితమే సిఫార్సు చేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ప్లాంటుపై జెన్కోకు ఇప్పటికే నూట కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి దీన్ని మూసివేస్తే అక్కడున్న రెండు వందల ఎకరాల స్థలం తమకు అప్పగించాలని సింగరేణి కోరింది ఈ ప్రతిపాదనను రాష్ట ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు సింగరేణికి ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్లో పన్నెండు వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఉంది అక్కడున్న ఖాళీ స్థలంలో మరో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తోంది అక్కడే మరో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలని కేంద్ర బొగ్గు శాఖ తాజాగా సింగరేణికి సూచించింది ఇది కూడా కార్యరూపం దాల్చితే సొంతంగానే పదహారు వందల మెగావాట్ల ప్లాంట్ను జైపూర్లో నిర్మించాలి మరోవైపు రామగుండంలోనూ మరో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ నిర్మిస్తామంటూ సంస్థ ప్రతిపాదించింది విద్యుత్ ఉత్పత్తిపై ఆదాయంతో పాటు అధిక లాభాలు వస్తుండటంతోనే ధర్మల్ ప్లాంట్ల ఏర్పాటుపై సింగరేణి ముందుకెళ్లాలని యోచిస్తోంది ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్కు పదివేల కోట్ల పెట్టుబడి పెట్టి దేశంలో కొత్తగా ధర్మల్ కేంద్రం నిర్మాణానికి ఒక్కో మెగావాటుకు సగటున పదకొండు కోట్ల నుంచి పన్నెండు కోట్ల వ్యయమవుతోంది సింగరేణిలో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ నిర్మించాలంటే మూడు వందల ఎకరాలు కావాలి రామగుండంలో రెండు వందల యాభై ఎకరాలే ఉండటంతో పక్కనే ఉన్న యాభై ఎకరాల ప్రైవేట్ భూములను సింగరేణి సేకరించాల్సి వస్తుంది ఈ ఖర్చులన్నీ కలిపితే ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్కు దాదాపు పది కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని ఇంజనీర్ల అంచనా జైపూర్లోనూ రెండు ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్లకు మరో ఇరవై వేల కోట్ల పెట్టుబడి పెట్టాలి ఇవన్నీ పూర్తయితే సౌర విద్యుత్ ప్లాంట్లతో కలిపి సింగరేణి సొంత విద్యుత్ కేంద్రాల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం నాలుగు వేల మెగావాట్లు దాటుతుందని అంచనా ప్రస్తుతం రాష్ట జెన్కో ప్లాంట్ల మొత్తం సామర్థ్యం కూడా ఇంతే ఉంది